మానవ సేవే మాధవ సేవగా భావించి గిరిజన ప్రజలకు నేనున్నాను అంటూ దయగల హృదయాన్ని అడివాన్ కార్పొరేట్ బ్యాంక్ డైరెక్టర్ బంటుపల్లి మహేష్ చాటి చెప్పారు కరోనా వైరస్ మహమ్మారి వల్ల ప్రభుత్వ లాక్డౌన్ ప్రకటించడంతో సింహాచలం గోశాల లేవట్ వద్ద ఉన్న గిరిజన కాలనీ దత్తత తీసుకొని సుమారు ముప్పై రెండు కుటుంబాలకు అండగా నిలబడ్డారు వారికి అవసరమైన నిత్యావసర వస్తువులు గిరిజనులతో సొంత పనులు కూడా తమ బాధ్యతగా భావించుకొని సేవలు అందిస్తున్న మహేష్కు సేవా కార్యక్రమాలపై మా ప్రతినిధి కర్స్పాండెంట్ వాల్మీకి ప్రత్యేక కథనం కరోనా వైరస్ కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని అంతా చుట్టుముడుతుంటే లాక్డౌన్ కారణం వల్ల ఉపాధి కోల్పోయిన ప్రజలు ఎంతోమంది ఉన్నారు అయితే చాలామంది చాలా సేవా చేస్తున్నారు ఈ క్రమంలో ఆదివారం కోఆపరేట్ బ్యాంక్ డైరెక్టర్ అయిన బొండిపల్లి మహేష్ గారు గిరిజన ప్రాంతాన్ని దత్త తీసుకుని లాక్డౌన్ స్టార్ట్ అయిన కాని ఇప్పటివరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని వాళ్ళకి రోజు నిత్యావసర వస్తువులు ఇప్పటికీ అందిస్తున్నారని అలాగే లాక్డౌన్ ఉన్నంతకాలం కూడా వాళ్ళు అందిస్తూ ఉంటున్నారని ఇక గిరిజను చెప్తున్నారు అలాగే మనకు వాళ్ళు మనతో ఉన్నారు చెప్పండి మీకు బండిపల్లి మహేష్ గారు ఎప్పటి నుంచి వస్తువులు అందజేస్తున్నారు మీరు మీరు ఎప్పటి నుంచి వస్తువులు అందజేస్తున్నారు ఆయన ఈ కార్యక్రమం చేయడానికి మీ అసలు కారణం ఏంటి మాకు ఈ లాక్డౌన్ ఎప్పటి నుంచి పెట్టారంటే అప్పటి నుండి మాకు అన్నీ చేస్తున్నారండి చాలా బాగా మా పిల్లలకి అసలు కటింగ్ లేవు కటింగ్ చేయించారు మా పిల్లలకి సబ్బులు పేస్ట్లు అన్నీ ఇచ్చారండి తినడానికి ఇంట్లో కుటుంబానికి ఒకరికే కాక ఇంట్లో కుటుంబాన్ని అందరికీ కూడా మాకు అందించారండి పోషకారం అన్నీ ఆలయ చూస్తున్నారు ఇప్పటి నుండి ఇరవై రెండు కాడ నుండి ఎప్పుడు పకటించారు అప్పటి నుండి మాకు అన్నీ ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా బిర్యానీ పేకట్ తెచ్చి ఇచ్చారండి చాలండి కుటుంబాన్ని అందరికీ మా ఆ గిరిజని వీధరికి పంచుతున్నారండి వంట మహేష్ గారు అయితే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుందాం మీ మీద ఆయన మీకు రోజు వచ్చే ఈ సరుకులను పంపిణీ చేస్తారు ప్రభుత్వం పట్టించుకుందో లేదు ప్రభుత్వం పట్టించలే బాబు మహేష్ వంట పిల్లలు మహేష్ వస్తున్నారు పవిత్వం పంపి పట్టించడం మండపిల్ల మహేష్ మాకు అన్ని చూస్తున్నారండి అన్ని రోజు ఏం ఇస్తున్నారు మీకు రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమ్స్ ఇస్తాను బాబు గుడ్లు ఇచ్చారు పప్పులు చింతపండు ఉప్పు అన్నీ ఇచ్చారు కూరలు కూడా ఇస్తాను చికెన్ అన్ని ఇస్తున్నారు బాగానే గుడ్లు ఇస్తున్నారు ఎంతమంది ఇక్కడ అంటే మొత్తం రెండు ఇల్లు బాబు అటు మొత్తం బాబు నా పేరు జయమాధవి ఇక్కడ మేము గిరిజన ప్రజలను ఒక యాభై కుటుంబాలుగా ఉన్నామండి మాకు ఈ కోవిడ్ నైన్టీన్ వైరస్ వచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి ఏది రాలేదండి ఎవరు మమ్మల్ని వచ్చి చూడలేదు ఇక్కడ బండి మహేష్ గారు ఏ రోజైతే మాకు లాక్డౌన్ ప్రకటించారో ఆ రోజు నుంచి మాకు నిత్యావసర సరుకులు అలాగే పప్పు బియ్యం తినడానికి అన్నీ ప్రతీదీ మాకు వచ్చారు మేము కొండకెళ్తే వెళ్తే కానీ తినలేని పరిస్థితి అందరూ ఇక్కడ అందరూ అలాంటి వాళ్ళే కానీ ఎవరు మేము ఉన్నామా తిన్నామని ఏ రోజు ఎవరు వచ్చి పలకరించలేదు మా విష మా గురించి తెలిసి మేము ఎలాంటి ఒలివాన్ కనుక్కొని అతను మా ముందుకు వచ్చి మాకు అన్ని సహాయం చేశారు ఈరోజు ఏ రోజు నుంచి వచ్చారో ఈ రోజు వరకు కూడా ప్రతీది మాకు చూసుకొని వచ్చారు అలాగే ప్రభుత్వం నుంచి మాకు ఏవైనా రావాలని మేము అందరం కోరుకుంటున్నాము ప్రభుత్వం నుంచి మాకు ఏ ఒక్కటి రాలేదండి కావున గవర్నమెంట్ వారు మా మీద దయతెలిచి అన్నీ ఇవ్వదలుచుకుంటారని కోరుకుంటున్నాం అలాగే బండుబెల్లి మహేష్ గారికి మా ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అండి వీళ్ళు వీళ్ళ మాటల ప్రకారం బండుపల్లి మహేష్ గారు వీళ్ళకి లాక్డౌన్ స్టార్ట్ అయిన కారణించి ఇప్పటివరకు నిత్యావసర వస్తువులు అందజేస్తున్నారని నిత్యావసర వస్తువులే కాదు వాళ్ళ సొంత పనులు కూడా చేసి పెడుతున్నారు అన్నారు అలాగే మనతో బండుపల్లి మహేష్ గారు ఆయన మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి మీరు ఈ గిరిజన ప్రాంతాన్ని దత్తత తీసుకోగల కారణం ఏంటి ఈ ఇన్ని సేవా కార్యక్రమాలు చేయడం వల్ల మీరు ప్రజలకి ఏ విధమైన ఏ విధమైన సూచనలు ఇవ్వబోతున్నారు వీళ్ళు పూర్తిగా అడవి మీద బతికే వ్యక్తులండి వీళ్ళు వీళ్ళు ప్రతి ప్రతిరోజు కూడా ఈ కొండల మీదకి వెళ్ళి కర్రలు తెచ్చుకొని ఇక్కడ గిరిజనులు వీళ్ళ ఈ ఊర్లో అమ్ముకుంటేవారు అలాగే జీడి మావిడి తోటలు కూడా వీళ్ళకు ఉన్నాయి ఆ జీడి మామిడి తోటలు ఈ సంవత్సరం వీళ్ళకి పూర్తిగా పంట లాస్ అయ్యింది ఆ లాస్ అవ్వడంతో అందరూ ఇంట్ల దగ్గర ఉన్నారు వీళ్ళు వెళ్ళి ఆ కర్రలు కొనే వాళ్ళు ఎవరు లేరు వీళ్ళు ఒకప్పుడు కొండ మీద ఉండేవారండి ఆ కొండమేది దేవస్థానానికి అక్కడ ఉన్న స్థలాల డెవలప్మెంట్కి ఇచ్చి ఈ కాలనీకి ఇక్కడికి వచ్చారు వీళ్ళు పూర్తిగా మొత్తం అన్ని కోల్పోయి ఇక్కడ ఉన్నారు వీళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి సహకారం కూడా లేదు వీళ్ళు కొంతమంది చదువుకున్న వారు ఉన్న వాళ్ళకి ఎటువంటి ఉద్యోగాలు కానీ ఏమీ లేవు అందరూ ఇంటికే పరిమితమై ఉన్నారు వీళ్ళు పూర్తి బాధ్యతగా అంటే వీళ్ళు ఏదైతే కావాలో అవన్నీ ఇప్పటి వరకు నేను సమకూర్చడం అయితే జరిగింది వీళ్ళు కటింగ్ల దగ్గర నుంచి సేవింగ్ల దగ్గర నుంచి వీళ్ళకి నిత్యావసర వస్తువులు అలాగే పోషకాహారం అన్నీ నేను ఇవ్వగలిగాను అయితే నేను కొంతకాలం వరకే నేను చేయగలను అనుకుంటున్నాను ఇక్కడి నుంచి పూర్తిగా గవర్నమెంట్ వీళ్ళ బాధ్యతలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అయితే ఆయన ఉన్నంతకాలం అయితే నేను వాళ్ళకి సేవలు అందించగలిగిన తర్వాత నా అనంతరం ప్రభుత్వం చర్యలు తీసుకుని వాళ్ళకి ఏదో ఒక ఉపాధి కల్పించాలని వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నారు అలాగే వాళ్ళకి లాక్డౌన్ స్టార్ట్ అయిన కానించి నిత్యావసర వస్తువులతో పాటు వాళ్ళ సొంత పనులు కూడా చూసుకుంటూ వచ్చామని అలాగే ఇప్పటివరకు చూస్తున్నామని అలాగే లాక్డౌన్ ఎంతవరకు ఉందో అంతవరకు చూస్తామని ఈ లోపల ప్రభుత్వం వచ్చి వాళ్ళకి సహాయ సహకారం అందించాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కెమెరామెన్ ఈశ్వర్తో వాల్మీకి వైజాగ్ లోకల్ న్యూస్ సింహాచలం